ఆసరి పార్వతి మరోసారి అదరగొట్టేసింది అయితే ఈసారి పాట మధ్యలో ఆపి పాడడంతో అసలు ఏం జరిగిందా అని సరిగమప ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు అసలు విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు ఈ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది రీసెంట్ గా టెలికాస్ట్ అయిన సరిగమప ఎపిసోడ్లో పార్వతి వకీల్ సాబ్ సినిమాలోని మగువా మగువ పాట పాడింది తన వాయిస్ తో మరోసారి అందరినీ ట్రాన్స్లోకి తీసుకెళ్లిపోయింది మహిళల గొప్పతనాన్ని తన గాత్రంలో పలికించింది అయితే ఈ పాట అమ్మకి తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుందని చెప్పిన పార్వతి ఈ పాట పాడటం స్టార్ట్ చేసిన వెంటనే జడ్జ్ కోటి ఆపమని చెప్పారు శృతి సరిగ్గా రావట్లేదని అన్నారు దీంతో అడ్జస్ట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పార్వతి పాడడం షురు చేసింది ఆమె పర్ఫార్మెన్స్ ఇస్తున్న టైంలో జడ్జెస్ అందరూ ఆస్వాదిస్తూ కనిపించారు అలానే సరిగమపా షోలోని ఇతర లేడీ సింగర్స్ పార్వతి పాడుతుంటే వచ్చి కోరస్ కూడా పాడారు ఇలా చూడటానికి ఫ్రేమ్ఫుల్ కలర్ఫుల్గా నిండుగా కనిపించింది అయితే ఫస్ట్ చరణం దగ్గర తడబడిన పార్వతి మరోసారి ఆ మిస్టేక్ సరి చేసుకొని కరెక్ట్ గా పాడేసింది అలా మొత్తానికి సాంగ్ కంప్లీట్ చేసింది ఆ తర్వాత పార్వతికి వరుస పెట్టి సర్ప్రైజ్లు వచ్చాయి ఓ డాక్టర్ అయితే ఆమె పళ్ళకి ఫ్రీగా సర్జరీ చేస్తానని అన్నారు ఈ విషయాన్ని జెట్ స్మితాకి మెయిల్ చేయగా ఆ స్క్రీన్ షాట్ అందరికి చూపించారు అలానే సరిగమ్మ షోలోనే పాడుతున్న కీర్తన పేరెంట్స్ కూడా పార్వతికి గిఫ్ట్ తీసుకొచ్చారు తమకు తెలిసిన ఓ స్కూల్ టీచర్ పిక్చర్ పార్వతికి గోల్డ్ చేయనివ్వమన్నారని చెబుతూ దానిని ఆమెకి బహుకరించారు ఆ తర్వాత హీరో తరుణ్ మదర్ రోజా రమణి కూడా పార్వతికి గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు అయితే ఆమె తన ఇంటికి పార్వతిని ఇన్వైట్ చేశారని జడ్జ్ కోటి చెప్పారు ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత పార్వతి మగువా మగువ సాంగ్ కి జడ్జ్మెంట్ ఇచ్చిన జడ్జెస్ చిన్న చిన్న మిస్టేక్స్ తప్పించి బాగా పాడామని మెచ్చుకున్నారు అయితే పార్వతికి డెబ్బై నాలుగు స్కోర్ వచ్చింది అయితే కంటెస్టెంట్ చాయిస్ రౌండ్ లో పార్వతి కంటే అందరూ ఎక్కువ స్కోరే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు ఒకవేళ ఇదే జరిగితే మాత్రం పార్వతి డేంజర్ జోన్ లో ఉన్నట్లే మరి పార్వతి మగువ మగువ సాంగ్ పర్ఫార్మెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాకు చెప్పండి